ఐదవ ముఖ్యమైన మార్పు ఏ సీజన్ లో పంట నష్టం జరిగినా కూడా ఆ సీజన్ ముగియక మునిపే పంట నష్ట పరిహారం ఆ రైతన్న చేతుల్లో పెడతా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా ఒక్క మన రాష్ట్రంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఆరవ గొప్ప మార్పు, ఆరవ గొప్ప మార్పు సున్నా వడ్డీ పథకం. సున్నా వడ్డీ పథకం ఇస్తా ఉన్నా రాష్ట్రం కూడా బహుశా దేశంలో ఎక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మన రాష్ట్రం మాత్రం అగ్రగామిగా ముందు వరుసలో ఉంది అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏడవ గొప్ప మార్పు, వ్యవసాయ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రైతులు నష్టపోకుండా ఆదుకోవడం కోసం ఆర్బీకేనే ఒక కేంద్రంగా మార్చి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి రైతన్నలకు అండగా ఉండం. ఎనిమిదవ గొప్ప మార్పు, రైతన్నలకు పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం. ఇక తొమ్మిదవ మార్పు, సాగులో అవసరమయ్యే యంత్రాలు వారికి అందుబాటులో ఉండాలి అని ఆలోచన చేశాం. ఆ పరికరాలన్నీ కూడా తక్కువ అద్దెకే అక్కడే అదే గ్రామంలోనే ప్రతి ఆర్బీకే పరిధిలోనే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని తీసుకొచ్చాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతా ఉన్న పరిస్థితి ఈ ఒక్క రాష్ట్రంలోనే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.